మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. భారత్ కథార్ మధ్య దౌత్యం ఫలించిందా? ఉరిశిక్ష నుంచి జీవిత ఖైదు పడ్డ 8 మంది భారత మాజీ నౌకాదళ అధికారులు క్షేమంగా విడుదలయ్యారా? దీంతో ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలే దీనిని కాపాడాయని, దీనికి భారత ప్రధాని జోక్యమేనని బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ ఖతార్ మధ్య దౌత్యం విజయం సాధించింది. గతేడాది మరణశిక్షకు గురైన 8 మంది భారత నౌకాదళ అధికారులను ఖతార్ విడుదల చేసింది. దౌత్యపరమైన జోక్యంతో ముందుగా ఉరిశిక్షను రద్దు చేసి జైలు శిక్షగా మార్చారు. ఖతార్లో బందీలైన నావికాదళ అధికారులను విడిపించాలని నౌకాదళ కుటుంబ సభ్యులు విదేశీ మంత్రిత్వ శాఖను కోరారు. వీరి అభ్యర్థనపై ఖతార్లో సంప్రదింపులు జరపగా భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమ దేశం నుంచి బందీలైన వారిని విడిచిపెట్టి సురక్షితంగా స్వదేశానికి తిరిగి పంపించాలని కోరింది. ఇదిలా ఉంటే నౌకాదళ సిబ్బందిని స్వదేశానికి తీసుకురావడానికి చట్టపరమైన సహాయం ఏర్పాటు చేస్తామని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చింది భారత్. 8 మంది మాజీ నేవీ ఆఫీసర్లలో 7 ఇప్పటికే భారతదేశానికి తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఖతార్లో నిర్బంధించబడిన దెహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న 8 భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. బందీగా ఉన్న భారతీయులను విడుదల చేసి స్వదేశానికి పంపించడానికి వీలుగా ఖతార్ రాష్ట్ర అమీర్ తీసుకున్న నిర్ణయాన్ని, ఏర్పాట్లను అభినందిస్తున్నామని తెలిపింది భారత్. ప్రధాని మోదీ జోక్యం లేకపోయి ఉంటే భారత్కు తిరిగి రావడం సాధ్యమయ్యేది కాదు. భారత ప్రభుత్వ నిరంతర ప్రయత్నాలు కారణంగానే ఇది సాధ్యమైందని భారత్కు చేరుకున్న 7 మాజీ నేవీ అధికారుల్లో ఒకరు అన్నారు. ఎటకేలకు మరణశిక్ష నుంచి విముక్తి పొంది ఖతార్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం నేవీ మాజీ అధికారులు భారత్ మాతాకి జై నినాదాలు చేశారు. కొన్ని నెలలుగా ఈ మాజీ అధికారులను విడిపించాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. తీర్పు నేపథ్యంలో ఈ విషయాన్ని అత్యధిక ప్రాధాన్యం ఉన్న అంశంగా చూస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ గతంలో చెప్పింది. వీరు గతంలో ఖతార్ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ జహీరా అల్ అలామీలో పనిచేశారు. ఈ సంస్థ ఖతార్ నావికా దళానికి సంబంధించిన సబ్మరైన్ కార్యక్రమం కోసం పనిచేసేది. రాడర్ దృష్టిని తప్పించుకునే అత్యున్నత ఇటాలియన్ టెక్నాలజీతో కూడిన జలంతర్గాముల కొనుగోలు ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ సంస్థలో 75 భారత పౌరులు ఉద్యోగాలు చేసేవారు. వీరిలో అత్యధికులు భారత నౌకాదళ మాజీ అధికారులైనని సమాచారం. ఇదిలా ఉంటే 2022 మే 31 నుంచి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మీడియా కథనాల ప్రకారం జహీరా అల్ అలామీ సంస్థ అధినేత ఖమీస్ అల్ అజామీతో పాటు 8 భారత ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలు కొన్ని సాధారణమైనవైతే మరికొన్ని ప్రత్యేకమైనవి. గూఢచర్య అభియోగాలపై అరెస్టైన 8 సంస్థ నుంచి తొలగించారు. వారి వేతనాలను కూడా సెటిల్ చేశారు. 2022 మేలో సంస్థను మూసివేయాలని పనిచేస్తున్న దాదాపు 70 ఉద్యోగులను 2023 మేలోగా దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది. మీడియా కథనాల ప్రకారం ఇప్పుడు మరణశిక్ష పడ్డ భారతీయులు ఖతార్కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయెల్కు చేరవేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేవీ మాజీ అధికారులు అత్యాధునిక ఇటాలియన్ జలంతర్గాముల కొనుగోలుకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్ కు చేరవేశారని ఖతార్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ కోసం వీరు గూఢాచర్యం చేశారని, ఇందుకు తమ వద్ద ఎలక్ట్రానిక్ ఆధారం ఉందని ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెబుతోంది. అరెస్టైన మాజీ అధికారులు జహీరా అల్ అలామీ సంస్థ తరపున ఖతార్ నౌకాదళానికి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అరెస్ట్ అయినప్పటి నుంచి వీరు జైల్లోనే ఉన్నారు. ఎనిమిది మందికి అక్కడి కోర్టు గతేడాది అక్టోబర్ మరణశిక్ష విధించింది. దీంతో ఆ 8 మంది కుటుంబ సభ్యులు వెంటనే తమ వారిని రక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భారత విదేశాంగ శాఖ తీర్పుపై అప్పీలకు దాఖలు చేస్తుంది. ఈ అప్పీలను పరిగణలోకి తీసుకున్న ఖతార్ కోర్టు డిసెంబర్ వారి మరణశిక్షను రద్దు చేసి దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. ఆ శిక్షను కూడా రద్దు చేయాలని, ఎటువంటి గూఢాచర్యానికి పాల్పడలేదని ఆధారాలతో సహా నిరూపితం కావడంతో వారిని విడుదల చేసింది. యల్ దహ్రా సంస్థను ఒమెన్కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఖతార్ భారత్ మధ్య ఒప్పందంలో భాగంగా అప్పట్లో ఈ నియామకాలు జరిగాయి. ఖతార్ రక్షణ శాఖ భద్రత ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు తాను స్థానిక వ్యాపార భాగస్వామినని జహీరా అల్ అలామై తన వెబ్సైట్లో పేర్కొంది. రక్షణ పరికరాల నిర్వహణ మరమ్మతులలో తాము నిష్ణాతులమని చెప్పింది. వెబ్సైట్లో సంస్థ సీనియర్ అధికారుల వివరాలు, వారి పదవుల గురించిన పూర్తి సమాచారాన్ని పేర్కొంది. ఈ జాబితాలో చాలా మంది భారతీయులు ఉన్నారు. ఖతార్లో రక్షణ పరికరాల నిర్వహణ మరమ్మతుల్లో ఈ సంస్థ అగ్రగామి అని లింక్డ్ ఇన్ పేజీలో ఉంది.